Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Amaravathi Tirmanampai Sujana Varganiki twist Asala Vishayam Telchesina GVL Andhra Pradesh BJP lo Rajadhanipai Nelakonna Vibhedalu Chustunte Mukhyamantri YS Jagan Mohan Reddy ki Urata Labhinche Avakasalu Kanipistunnayi Rajadhani Vishayamlo Jokyam Chesukovalani BJP Rashtra Core Committee Tirmanam Chesi Kendraniki Pampinchalani Nirnayinchindi Dinivalla Kendram Jokyam Chesukuntundani YS Jaganaku Chikkulu Tappavani Bhavincharu Kani Samaveshanantaram Rajyasabha Sabhyudu GVL Narasimha Rao Aa Tirmananiki Twist Icharu తాము చేసింది రాజకీయ తీర్మానం మాత్రమేనని కేంద్రానికి దాంతో సంబంధం లేదని జీవీఎల్ చెప్పారు. దీనిని బట్టి కేంద్రం జోక్యం చేసుకుంటుందా అనేది అనుమానాస్పదంగానే ఉంది. రాజధానిపై వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఓ వర్గం అమరావతిలోనే రాజధాని కొనసాగాలని పట్టుబట్టగా మరో వర్గం దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించింది. అమరావతిలోనే కొనసాగించాలని వాదన చేస్తున్న వారు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితులు కాగా వ్యతిరేకిస్తున్న వారు అందుకు భిన్నమైన వారు. రాజధాని అమరావతిలోనే కొనసాగేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సుజనా చౌదరి సీఎం రమేష్ అన్నారు. వీరిద్దరూ కూడా చంద్రబాబు కోసమే బీజేపీలో చేరారని గిట్టన వారు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. వారికి పురంధేశ్వరి కన్నా లక్ష్మీనారాయణ మద్దతుగా నిలిచారు. కన్నా లక్ష్మీనారాయణ మద్దతు ఇవ్వడానికి కారణాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే కన్నా ఆ వాదనకు మద్దతు నిలవడం ఆశ్చర్యమే కానీ ఆయన గుంటూరు జిల్లాకు చెందినవారు కావడాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. తన ప్రాంతంలో రాజధాని ఉండాలని ఆయన కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. పురంధేశ్వరికి కూడా అటువంటి కారణాలే ఉండే అవకాశం ఉంది. ఆమె సొంత జిల్లా ప్రకాశం. ఆ జిల్లాకు అమరావతి సమీపంగా ఉంటుంది. కన్నా తప్ప మిగతా వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారనే విషయాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. కాగా వారితో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోము వీర్రాజు విభేదించారు. సోము వీర్రాజు మొదటి నుంచి చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా సుజనా చౌదరి తన నిర్ణయాన్ని సమావేశంలో ఆమోదింపజేసుకున్నారు.